हाय फ्रेंड्स वेलकम टू अनदर व्लॉग सो व्लॉग कंटिन्यूशन చేస్తున్నాను నేను ఆ రోజు చెప్పాను కదా ఫ్రిజ్ లో ఉన్నాయి ఏం తింటానో నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తానని సో చూపిస్తున్నాను చూడండి అవి ఏవి కాదు మ్యాంగో కాదు ఇంకా వేరే ఏది కాదు అమ్మ దోసలు పోసిచ్చింది బ్రెడ్ ఆమ్లెట్ కూడా కాదు తినేస్తున్నాను నేను ప్రణవ్ కలిసి తినేస్తున్నాము సో ఆ రోజు టిఫిన్ చేసేశాక ఈవినింగ్ టైంలో ఆకలేసిందని చెప్పాను కదా టీ తాగేశాను టీ టైంలో దోశ తినేశాను తర్వాత అమ్మ ఆయిల్ పెడుతుంది సో ప్రతి ఇంటిలో ఇంటి పుట్టింటికి వెళ్తే ఆడపిల్ల మహారాణి కాదంటారా చూడండి అందుకే అమ్మ ఆయిల్ పెడుతుంది చాలా రోజుల తర్వాత నాకు కూడా పెట్టించుకోవాలనిపించింది సో అందుకే పెట్టిస్తున్నాను ఆ రోజు ఈవినింగ్ ఏం జరిగిందంటే దొమల మందు వేయడానికి వచ్చారు ఇక్కడ కూడా సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఖమ్మంలో ఫుల్ ఉంటాయండి దొమలు సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను దొమల మందు వేసిన కాసేపటికి ఏం జరిగిందంటే వాతావరణం అంతా ఇలా మారిపోయింది ఎలా మారిపోయిందంటే ఇలా మారిపోయింది క్లౌడీ క్లౌడీగా చల్లనైన గాలితో ఇలా ఉంది కాసేపటికి వర్షం వచ్చింది వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయండి Till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we chase are leading us And love is all we'll ever trust Yeah No, I don't wanna waste what's left And on we'll go Through the wastelands, through the highways Till my shadow turns to sun rays and I... సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది నేను విలేజ్లో ఉన్నప్పుడు మా సిస్టర్ శారీ కలెక్షన్ చూపించింది అది మీతో షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఎల్లో విత్ బ్లౌజ్ డిజైన్ వేయించింది చాలా బాగుంది మెరూన్ కలర్ అండ్ గ్రీన్ ఇలా డిజైన్ వేయించింది ఎల్లో కలర్ మీద మామిడి పిందెలు ఉన్నాయి ఇది ఇంకో శారీ తన పెళ్ళి పట్టు చీర అంట సో శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది దీనికి సారీ సారీ వచ్చేసి ఆ కలర్లో ఉంది పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్లో ఉంది చాలా రిచ్ లుక్ ఉంది బ్లౌజ్ ఇలా కుట్టించుకుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సీతాకోక చిలుక మోడల్లో ఎవరు కుట్టారో కానీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది సో ఇంకో శారీ వచ్చేసి మొత్తం రోజెస్ విత్ కలర్ కలర్ఫుల్ పింక్ కలర్ శారీ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ అంచు ఇప్పుడు వచ్చేసి పళ్ళు చూపిస్తాను పళ్ళు అయితే చాలా బాగా వచ్చింది రన్నింగ్లోనే ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చాడు చూడండి దీనికి కూడా డిజైన్ వేయించింది చూడండి సింపుల్ డిజైనర్ మొత్తం మాకు ఇంట్లో ఊరుకోరు అందుకే సింపుల్ డిజైన్స్ వేయించుకుంటాం మేము సో నాకైతే అసలు ఏమి అనుకుంది వేరే మాట అసలు వెంకట్కి నచ్చదు సో శారీ మొత్తం ఇలా ఉంది రన్నింగ్లో పళ్ళు వచ్చేసి ఇలా ఉంది సో దీని బ్లౌజ్ ఎక్కడో మిస్ అయిపోయిందంట సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి ఆరెంజ్ కలర్ బార్డర్ అండ్ గోల్డ్ కలర్ ఎల్లో కలర్ చాలా బాగుంది శారీ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది పళ్ళు కూడా చాలా నీట్గా చాలా సింపుల్గా ఉంది సో బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా ఎల్లో కలర్ లైన్స్ ఇచ్చాడు ఇది చాలా సింపుల్గా కుట్టించుకుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ శారీ తనకు చాలా ఇష్టమైన శారీ అని చెప్పింది సో ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ శారీ చాలా సింపుల్ శారీ దీనికి లైన్స్ ఉన్నాయి లైట్ పింక్ కలర్ అంచు వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ మిర్రర్ వర్క్ ఇప్పుడు వస్తున్నాయి కదా ఫ్యాషన్ సో అలా వచ్చింది రెడీమేడ్ అందులోనే వచ్చింది సో దాన్ని మామూలుగానే స్టిచ్ చేపించుకుంది నాడలు పెట్టించింది ఓన్లీ
సో ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్ శారీ. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ వచ్చేసి ట్రెడిషనల్ కలర్స్ అనుకోవడమే కదా, మనకు ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ అంచు పట్టు చీరలు ఎక్కువ ప్రిపేర్ చేసేవాళ్ళం కదా. సో ఇవి రెండు వచ్చేసి ట్రెడిషనల్ లుక్, ట్రెడిషనల్ కలర్ శారీ అనవచ్చు కదా. సో ఇంకో శారీ చూద్దాము. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ దానికి గ్రీన్ కలర్ మీ గోల్డ్ కలర్ దాని మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు. సో అంచు చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని పళ్ళు వచ్చేసి ఎలా ఉందంటే మామిడి పిందెలతోనే ఉంది చూడండి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కూడా. ఇంకా దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీని చూద్దాం. ఇది వచ్చేసి వింజల్ బ్రూ అండ్ పింక్ కలర్ అంచు, చాలా బ్యూటిఫుల్ శారీ. నెమలి పించాలు ఉన్నాయి చూడండి, చాలా బాగుంది. పెద్ద అంచు శారీ, పట్టు శారీ. దీని పళ్ళు వచ్చేసి చూపిస్తుంది చూడండి, నార్మల్గానే ఉంది పళ్ళు. సో కొంచెం జరిలాగా ఉంది. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో ఇస్తాడేమో అనుకున్నాము, బట్ దీనికి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు. దీన్ని కూడా సింపుల్గా చేయించుకుంది, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి డిజైన్ కుట్టించుకోలేదు దీనికి ఏమి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మల్టీ కలర్ శారీ. సో రెడ్ గ్రీన్ ఎల్లో, రెడ్ గ్రీన్ ఎల్లో. దీనికి అంచు కూడా సేమ్ అలాగే ఉంది రన్నింగ్లో. పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ ఇచ్చాడు చూడండి, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం పడుతుంది అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో అంతేనండి. సో మా ఆంటీ హెయిర్ డ్రైయర్ చూపిస్తుందంట ఒరిజినల్ సౌండ్స్తో చూడండి. డ్రైయింగ్ తర్వాత మా ఆంటీది హెయిర్ చాలా లాంగ్ హెయిర్ అని చెప్పేసి మళ్ళీ ఇంకా దొరుకుతుందో లేదని చెప్పేసి ఒక వెరైటీ జడ వేసింది మా భవాని. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాము సరదాగా. సో సైడ్ క్రాస్ పాపడ తీసి దీన్ని ఫోల్డింగ్ చేసి వేస్తుందంట. సో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో, నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. సో నేను మ్యూజిక్ పెడుతున్నాను. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on.
towards the sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on. కెమెరామెన్ మా చిన్నత్తయ్య. సో నేను లంచ్ టైం అని భోజనం చేయడానికి వెళ్ళా, తనకి రాలేదు, సో అందుకని దూరం నుంచి చూపించాము. సో ఈ చూడండి క్లైమేట్ అనేది ఎంత బాగుందో. సో మా ప్రణవ్ ఏం చేస్తున్నాడో మీరు చూడండి. అది వెహికల్ మీద కూర్చొని హెల్మెట్ అండ సీట్ పెట్టుకొని నెత్తి మీద బండి డ్రైవింగ్ చేస్తున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడో. ఈ వీడియో క్లిప్ మీతో షేర్ చేయాలనిపించింది, సో అందుకే షూట్ చేశాను. చూడండి ఎలా చేస్తున్నాడు. అమ్మా ఇప్పుడు అంట చూడు.